అంటున ప్రభుత్వంలో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అంటే నేను అనేది ఒకటే, ఇప్పుడు ఉలికి పాటుతనము, తొందర పాడుతనము, భయము, ఎప్పుడైనా మనిషి భయపడ్డోడే దాడులు చేస్తాడు, దాడుల ద్వారా అయినా నెగ్గుదామని అనుకుంటారు. నేను అదే చెప్తున్నా, ప్రజలల్లో చాలా చైతన్యం ఉంది, తెలంగాణ సమాజం చాలా లోతైనది. సో ఆయన చేసే దాడులు అనుకో, లేకపోతే పంచ పంపకాలు అనుకో, ఏవైనా ఆయనను రక్షించలేవు. ఇక నుంచి ఇప్పటి వరకు మేము ప్రతిపక్ష పాత్ర పోషించినాం కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా కొంత అగ్రెసివ్గా మేము మాట్లాడుంటాము. ఇప్పుడు మాకు బాధ్యత పెరిగింది, ప్రజలు మా మీద బరువు పెట్టిండ్రు, ఇక నుంచి మా నుంచి మీరు గతంలో ఆశించిన విధంగా పదునైన పదజాలము కంటే బాధ్యతాయుతమైన భాష మా నుంచి ఆశించండి. మేము అధికారం వచ్చిందని విర్రవీగము. అధికారం అనేది చాలా బాధ్యతలను తీసుకొచ్చి మన మీద పెడుతుంది, కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బాధ్యతతో వ్యవహరిస్తుంది. పిసిసి అధ్యక్షుడిగా మా శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నటి వరకు అన్న మంచి ఊపు మీద మాట్లాడేవాడు, ఇప్పుడు ఎందుకో ఆచితూచి మాట్లాడుతున్నాను. మా శ్రేణులు ఎవరు నిరాశ చెందొద్దు, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మన మీద ఎన్నో కష్టాలలో ఉండి చాలా నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తున్నారు. కాబట్టి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఏ పదము కూడా కొలిసినట్టుగా ఒక గ్రాము కూడా అధికం కాకుండా చూసుకొని బ్యాలెన్స్ చేసి బంగారం జోక్తే ఎట్లుంటుందో అంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. మా నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిన్నటి వరకు ఇవాళ 5 గంటల కంటే ముందు వరకు కూడా మనం ప్రతిపక్షము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది, సో పదునైన పదజాలం వాడడానికి. ఇప్పుడు 6 గంటల తర్వాత మనం పాలకపక్షంగా మారినము. సాంకేతికంగా 3 డిసెంబర్ వరకు ప్రజల యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి 9 డిసెంబర్ వరకు మనం ఆగాలి. అంతే తప్ప ఆల్రెడీ మన మీద బాధ్యత వచ్చేసింది. అందుకే మీరు ఏమైనా నా నుంచి ఎక్కువ ఆశించినా కూడా అది అంత ఈజీ కాదు. ఇక నేను ఏం చెప్పను, ప్రజలే సమాధానం చెప్పారు, ప్రజలే తీర్పిచ్చిన తర్వాత మేమందరం మా పరీక్షలు రాసి ప్రశ్నపత్రాలు ప్రజలకు ఇచ్చినాం, ప్రజలు దిద్ది మార్కులు వేసారు. ఎవరు ఏం జవాబులు రాసిండ్రు దానికి ప్రజలు వేసిన మార్కులు కళ్ళ ముందు ఉన్న తర్వాత, ఇంకా కేటీఆర్ అట్లన్నాడా, కేసీఆర్ ఇట్లన్నాడా, ఆయన ఇంట్లోన్నాడా, లేకపోతే దేశం నుంచి పారిపోయిండా, ఇవన్నీ ఇప్పుడు ఏం లేదు. ఇక మేము బాధ్యతగా ఎట్లా పరిపాలన ముందుకు తీసుకెళ్ళాలనేది మొదట ప్రమాణ స్వీకారానికి చేపట్టబోయే ఏర్పాట్లు, తర్వాత మొదటి వర్గంలో 6 గ్యారంటీలను చట్టబద్ధత కలిగించే కేబినెట్ ఆమోదము, ఆ తర్వాత ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న పరిపాలన. మా ముందు ఉన్న ఇవే, ఈ లక్ష్యం కోసమే ఈరోజు నుంచి మేమందరము ఆ దిశగా పనిచేస్తాము.